Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైన నువ్వు ఒక్కడ ఉంటే చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టము నేను.
కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిచర్య కొరకు సహకరిస్తే ఈ భూమి మీద ఎన్నో ఆశీర్వాదం. దేవుని పరిచర్యలో సహకరించిన వారికి దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో వాళ్ళ పేర్లు నమోదు చేస్తారు. ఎవరి పేర్లు? సహకరించిన వారి పేర్లు. ఆ గ్రంథంలో పేరు లేదనుకోండి, ఇక్కడ భూమి మీద ఉన్న చర్చి దాని ఏమంటారు మెంబర్షిప్లో, ఆ మెంబర్షిప్ గ్రంథంలో పేరు లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ పరలోకంలో జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఏమైద్ది అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం రాయబడి ఉంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అంటే జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇప్పుడు అగ్నిగుండం తప్పించుకోవాలంటే మన పేరు ఎక్కడ రాయబడాలి? ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? సులువైన పని, పరిచర్యలో దైవజనునికి సహకారులు ఉండాలి. ప్రైజ్ అలాడ్. మరి వాళ్ళు ఎందుకు ఊరికినా సహకరించారండి? పౌలు పరిచర్యలో, లుదియా అలాగే పేతురు పరిచర్యలో, తబిత వారు పరిచర్యలు ఎందుకు సహకరించారంటే, వారు సహకరించిన దానికి భూమి మీద పొందారు. భూమి మీదైనా, భూమి మీద పొందుతాం నో డౌట్, కానీ భూమి మీద మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నిండు సభలో ఇలాగే కూర్చుంటారు జనమంతా. ఆ జనమందరి మధ్య ఆ గ్రంథం తెప్పిస్తాడు, దాని పేరు జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథం తెప్పించి ఆ చదువు ఒక్కొక్క పేరు అంటే ఆ చదవబడిన పేర్లు కలిగిన వాళ్ళని కమా నా కుడి పక్కకు రండి అని పిలుస్తాడంట. ఒక్కొక్కరి పేరు చదువుతుంటే అంతమంది గుంపులో నుండి ఆ ఒక్కల పేరు చదువుతుంటే ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఆ కుడి పక్కన నిలబడతారు. మిగిలిన వాళ్ళంతా మా పేరు పిలవలేదు, మా పేరు పిలవలేదు, మా పేరు అనుకుంటారు జనమంతా, మా పేరు పిలవలేదు. ఇంకానే ఇప్పుడు ఆయన సపరేట్ చేస్తాడు అక్కడ. దీన్నే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం, గొల్లవాడు మందలో నుండి గొర్రెలను మేకలను ఏ విధంగా వేరు చేస్తాడో అలా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వేరు జరిగిద్ది అంటండి. ఇది జరిగేది ఎప్పుడో చెప్పన? జడ్జిమెంట్ డే రోజున, తీర్పు దినాన ఈ విధంగా చేయబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఇలా వేరు చేస్తాడు. వేరు చేసి కుడి ప్రక్కన ఉన్న వారితో అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఈ లోకం పుట్టక మునుపు మీకోసం సిద్ధపరిచాను ఈ పరలోక రాజ్యాన్ని. కమాన్ స్వతంత్రించుకోండి, ఎంటర్ ఇన్ టు ద హెవెన్ అంటాడంట. కమాన్ స్వతంత్రించుకోండి అనగానే అప్పుడు సింఫోనీ ప్లే చేయడం ప్రారంభిస్తారు. అన్ని రకాల సంగీత సునాదాల మధ్య దేవతూతల గాన ప్రతిగానాలు పాడుతూ ఉండగా వారందరి మధ్య ఇలా తీసుకుని అలా పరలోకానికి తీసుకువెళుతూ ఉంటే అది ఎంత ఆహ్లాదకరమైన, ఎంత ఆశీర్వాదకరమైన సంఘటన. ఆ రోజున అలా మనం వాళ్ళ పరలోకానికి దేవుడితో పాటు వెళ్ళిపోతే ఎంత బాగుండు. హల్లెలూయా. ఇవ్వండి, ఒకవేళ మిగతా వాళ్ళంతా మా పేర్లు చదవాలి, మా పేర్లు చదవాలి, వాళ్ళ పేర్లు చదవలేదు అనుకున్న వాళ్ళంతా వీళ్ళతో ఏమంటాడు చెప్పన? శపించబడిన వారులారా. ఏంటది, ఏం పాపం చేశారండి వీళ్ళు? కానీ వాళ్ళతో ఏమంటాడు, శపించబడిన వారులారా, పవాదికి నీ వాని అనుచరులకును సిద్ధపరిచిన నరకాగ్ని గుణం తోసేయండి వెళ్ళంతే. ఎక్కడికి? ఎక్కడికి? నరకాగ్నికి. ఎవరి కోసం సిద్ధం చేశాడు? అది మన కోసం కాదు, అపవాదికి, అపవాది అనుచరులకు సిద్ధం చేశాడు. కానీ ఇప్పుడు ఎవరిని దోసేస్తున్నాడు? జీవ గ్రంథంలో పేరు లేదు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ దోసేస్తున్నాడంట? నరకాగ్నికి. కనుక మీ పేరు జీవ గ్రంథంలో లిఖితం అయ్యిందో లేదో చూసుకోండి. ఏమంటే కొంతమంది దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, దెయ్యాలు మమ్మల్ని చూసి గజగజలాడుతున్నాయి అంటుంటే వాళ్ళతో ఉంటాడు చెప్పిన ఏసయ్యా, దెయ్యాలు లోబడుతున్నాయి అని సంతోషపడి సంకలు కొట్టుకోవద్దు. మీ పేరు జీవ గ్రంథంలో నమోదైందో లేదో చూసుకోండి. అంటే ఇప్పుడు దెయ్యాలు లోబడినంత మాత్రానా, లేకపోతే అద్భుతాలు జరిగినంత మాత్రానా, స్వస్థతలు జరిగినంత మాత్రానా, మన ద్వారా పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి వేల కొలది ప్రజానీకానికి బాప్తిసాలు ఇచ్చినంత మాత్రానా గుడి ప్రక్కకు వచ్చేస్తామని జీవ గ్రంథంలో పేరు ఉంటుందని మాత్రం అనుకోవద్దండో. జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఒకటి రెండు మాటలు చెప్తాను మీకు, మూడు మాటలు చెప్తా. ఆ మూడు మాటలు ఏంటంటే, మొదటి మాట, జీవ గ్రంథంలో పేరు ఉండాలి అంటే మనం చేయాల్సిన మొదటి పని, దేవుని పరిచర్యలో పాస్టర్ ఎట్టపోతే నాకెందుకు, సంఘం ఎట్టపోతే నాకెందుకు అని సతికిల పడొద్దు. ఇందులో నాదొక పార్ట్ ఉండాలంతే, ఇందులో నాదొక భాగం ఉండాలి, నేను ఒక చెయ్యొత్తు ఇవ్వాలి దైవజనునికి. అది ఏ విధంగా చెయ్యొత్తు ఇవ్వాలి? పరిచర్యలో ఒకవేళ అండి చూడండి, మీరు ధనమిచ్చి సహకరించగలరు, ఓకే సహకరించండి. ధనమిచ్చి సహకరించే పరిస్థితి లేదా మీరు పరిచర్యలో సహకరించగలరు, ఓకే వచ్చి సహకరించండి. పరిచర్యలో అడగండి, పాస్టర్ గారండి మా వల్ల ఏదన్నా మేము చేయగలుగుతామా, మేము చేయగలిగిన పని ఏదన్నా ఉందా? అప్పుడు నేను అంట, ఏం చేయాలనుకుంటున్నారు మీరు, మీ టాలెంట్ ఏంటో అడుగుతాను, మీ టాలెంట్ ఉపయోగిస్తాను నేను దేవుని పరిచర్యకి. ఒక మాట చెప్పనా, మిగతా సేవకులు ఏం చేస్తారో నాకైతే తెలియదు, మిగతా ఎవరి గురించి నేను కామెంట్ చేయను, నా మట్టుకు నేను చెప్తున్నాను, నా ఇంటిలో పరిచర్య కోసం ఒక్క విశ్వాసిని కూడా నేను వాడుకోను. ఎందుకంటే నాకు భయం, వీళ్ళ దేవుని బిడ్డలు, వీళ్ళ దేవుని పరిచర్య కోసం ఎంతైనా వాడేస్తాను కానీ నా పని కోసం
నేను పనిచేయాలి, లేకపోతే నా భార్య పనిచేయాలి, లేకపోతే ఎవరినైనా జీతానికి ఇచ్చే పని కోసం పెట్టుకొని చేయించుకోవాలి. కానీ ఒక్కళ్ళతో కూడా మీరు దేవుని భక్తులు, దేవుని పిల్లలు, మీతో ఆ దేవుని పని చేయించడం వల్ల నా నమ్మకం ఏం చెప్పండి, మీ పేరు కూడా అందులో నమోదైద్ది. మీ పేరు ఎలాగైనా అందులో నమోదు అవ్వాలని మీకోసం అటు దేవుడు ఇటు నేను ప్రయాసపడుతున్నామండి. ప్రైజ్ అలా. కాబట్టి మీ మట్టుకు మీ గురించే ఆలోచించక నేనేమైనా దైవజనునికి సహకరిస్తున్నానా, నేనేమైనా ఈ పరిచయంలో సహకరిస్తున్నానా, నాకు సహకరిస్తున్నాను అనుకోవద్దు. నా ఇంట్లో చేయించితే మీతో ఇంతమంది ఉన్నారు, ఒక్కరు చెప్పండి మీ ఇంట్లో నేను పనిచేయలేదా పాస్టర్ గారు అని. దేవుని పరిచర్యలో ఎవరైతే సహకారులుగా ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయి చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదామా. ఓకే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కొట్టాలి చప్పట్లు మరి. హల్లెలూయా. అంటే దేవుని పరిచర్యలో సహకరించిన సహకారుల పేరు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. జీవ గ్రంథంలో నాకు తెలిసిన సంఘం ఉంది, ఆ సంఘంలో మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఆ సంఘంలో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బూట్లు స్టాండ్ ఉంది, మీరు తీసుకొచ్చి బూట్లు అట్లా ఇసిరేస్తే మేడం ఒక్కసారి ఆగండి ఒక టోకెన్ తీసుకోండి అని మీరు కింద అలా పడేసిన ఆ బూట్లు తీసి స్టాండ్లో పెట్టి మీకు టోకెన్ ఇచ్చి మిమ్మల్ని లోనకు పంపిస్తారు. స్టాండ్ దగ్గర కాపలా ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మీకు చెప్పులు ఇచ్చి లేకపోతే బూట్లు ఇచ్చి మిమ్మల్ని పంపిస్తారు. వాళ్ళ స్థాయి ఉంటే చెప్పనా, కలెక్టర్ రేంజ్ ఆఫీసర్ల వాళ్ళు. పోలీసులో ఒక ఐపీఎస్ అంటే మామూలు పోలీస్ కాదనమాట, వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్లోనే హై రేంజ్ అనమాట. ఐపీఎస్ అంటే వాళ్ళు అట్లీస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళకి ఏ రేంజ్ ఉంటుందంటే అది చెప్పండి, పోలీస్ కమిషనర్ అనమాట, పోలీస్ కమిషనర్ రేంజ్. ఆ రేంజ్ ఉన్న ఆఫీసర్స్ దేవుని పని దగ్గరకు వచ్చి వాళ్ళు ఈ పరిచర్య చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పనా, మా పేరు గ్రంథంలో నమోదు అవ్వాలండి, అందుకే పనిచేస్తున్నాం మేము. దేవుని పనిలో మేము సహకరించేవారుగా మా వంతు మేము సంథింగ్ మేము చేస్తున్నాం. ఆ ఒక్క పని చేయడం కొంతమంది ఇది చేస్తే అది చేయరు, అది చేస్తే ఇది చేయరు. వాళ్ళకి సాతనైనంత వరకు వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ దేవుని పరిచర్యకు వాళ్ళ చేయూతనిస్తూ దైవజనునికి, అట్ ద సేమ్ టైం పరిచర్యలో దైవజనునికి కాదు నేను చేసేది, లేకపోతే ఎవరెవరినో చూసి కాదు, దేవుణ్ణి సంతృప్తి పెట్టి సంతోష పెట్టాలి. ఆయన ముందు మేము ఎంతో, మేము కలెక్టర్ కావచ్చు, మేము ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ దేవుని పరిచర్య దేవుని మందిరానికి వచ్చేటప్పటికి మేము అందరికన్నా తక్కువ వాళ్ళమని ఫీల్ అయ్యి వాళ్ళు అలా చేస్తున్నారు. దేవుడు అందుకే వాళ్ళని కనపరుస్తున్నాడు. కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా. ఇది దేవుని మందిరం, ఇది దేవుని పరిచర్య. దేవునికి చేస్తున్నామని చేసిన వారికి ఆ ప్రతిఫలం పొందుతారు. ఫస్ట్ మోసెస్కి చేస్తున్నామని చేసేవారికి ఏ ప్రతిఫలం ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఎవరికి చేస్తున్నారు మీరు సహకారం, ఎవరు పని చేస్తున్నారు మీరు చెప్పాలి. దేవుని పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఈ భూమి మీద అద్భుతమైన భవిష్యత్తు ఇస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణం అక్కడికి వెళ్ళగానే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా, లోకం పుట్టక మునుపు మీకోసం సిద్ధం చేశాను ఈ రాజ్యాన్ని, కమాన్ స్వతంత్రించుకోండి అంటే ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం దేవుని పరిచర్యలో సహకరించే వారు లేవాలి. ఎవరి కోసం? నా కోసం. ఇది దేవుడి పని, ఆగదు, జరిగిపోద్ది అంతే. హల్లెలూయా. అయితే ఆ సహకారుల పేర్లు, సహకరించిన వారి పేర్లు ఎలా సహకరించాలి? ఆర్థికంగా సహకరించాలి. ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ పేర్లే వెళ్తాయి గ్రంథానికి. నేను ఇవ్వకపోతే ఏమైంది, మీ పేర్లు ఉండవు. సింపుల్. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గొప్పవాళ్ళు ఉన్నారు. మీ పేర్లు గ్రంథంలో ఉండాలంటే సహకారుల పేర్లు. సహకరిస్తే ఖచ్చితంగా మన పేర్లు ఎక్కడ ఉంటాయి? నా కోసం ఎప్పుడు చేయొద్దు, ఎవరి కోసం చేయండి, అట్ ద సేమ్ టైం మీకోసం. మీ పేర్లు గ్రంథంలో, ఎంతమంది పేర్లు గ్రంథంలో రాయబడాలని ఉంది? జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని పరిచర్యలో మన చేయూత ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం పరిచర్యలో సంథింగ్ ఏదో మనం చేస్తూ ఉండాలి. సరే, ఇక దీని గురించి కాస్త ముందుకు వెళ్ళిపోదాం, ఎందుకంటే నాకున్న సమయం తక్కువ, మీరు వినాల్సింది ఎక్కువ. రేపు ఆదివారం మిగతాది మనం ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఒక గ్రంథం ఆయన సముఖంలో రాయబడుతుంది.
అందులో ఎవరి పేరు రాయబడిద్దంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి పేర్లు ఆ గ్రంథంలో నమోదవుతాయి. ప్రైజ్ ద లార్డ్. నేను ఏం చేయాలి మనం చెప్పండి? రెండో పాయింట్, దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. ఎవరికి భయపడుతూ? మనుషులకు కాదు. ఎవరికి భయపడుతూ? దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మన మాటలన్నీ వింటున్నాడు. అమ్మో అని దేవునికి మనం భయపడుతూ భక్తి చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు మన నోట్లో ఏ నామం రావాలి? ఎవడైనా మనల్ని పట్టుకుని ఒక్క గుద్దు గుద్దితే ఏం నామం రావాలి? కొంతమంది ఫ్రెంచ్ మాట్లాడతారు, కొంతమంది స్పానిష్ మాట్లాడతారు. ఫ్రెంచ్ స్పానిష్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కదా. ఒక్కసారి కాలనీకి తీసుకెళ్తాను మిమ్మల్ని, అక్కడ ఫ్రెంచ్ స్పానిష్ ఎలా ఉంటుందో క్లియర్గా మీకు అర్థమైపోద్ది అన్నమాట. మాట్లాడిన మాట ఇంకొకసారి రాదన్నమాట. అలాగా కంటిన్యూస్గా ఏం మాట్లాడతారు అసలు కడుపులో పేగులను బయటకు వచ్చేస్తాయేమో అనిపిస్తుంది అన్నమాట ఆ మాటలు వింటుంటే. దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. ఆయన నామాన్ని ఎప్పుడు ఇప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఎప్పుడు ఆయన స్మరణలో ఉండాలి. ఆయన నామం మన నోట్లో పలుకుతూ ఉండాలి. ఏసయ్యా ఏసయ్యా అంటూ. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది, ప్రస్తుతానికి చచ్చిపోయింది ఆమె. ఆమె జాడీలు తర్వాత ఇక రకరకాల వెరైటీలు తన తల మీద పెట్టుకొని విజయవాడ అంతా తిరిగేసిందండి ఆమె. అఫ్ కోర్స్ మీ ఏరియాలకు కూడా వచ్చి ఉంటుంది. ఆమె చాలాసార్లు అన్న మాట ఏంటో చెప్పనా? ఆమంట జాడీలోయ్ జాడీలోయ్ అంట బదులు హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ తిరిగేదంట ఆమె. హల్లెలూయా అని మీ సందుల్లో ఏమైనా తటస్థించిందా? ఆమె రాహేలమ్మ ఆమె పేరు. ఏం తటస్థించిందా? పెద్ద వయసే, దాదాపు 60+ 70+ అనుకుంటా, 70+ ఆ వయసులో హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ తిరిగేదంట ఆమె. ఏమన్నా ఆమె జాడీలో జాడీలో అనాల్సిన మనిషి అంటే ఆ నోట్లో ఎప్పుడు ఏ ఉచ్చారణ? దేవుని ఉచ్చారణ. నేను అనేది నాకు తెలిసి ఇంకొక వ్యక్తి గ్యాస్ బండ్లు వేసేసుకొని తన వెనకాల దాదాపు 6 బండ్లు 8 బండ్లు వెనకాల వేసేసుకొని ఆ రిక్షా తొక్కుతూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత పాట అంటే మైక్లో కూడా పాడలేము అంత సౌండ్ పాడుకుంటూ వెళ్ళిపోయి ఉండేవాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి, ఎప్పుడు ఆయన స్మరణలో ఉండాలి. మనం ఎప్పుడు స్మరిస్తామని చెప్పనా? బసెక్కిన తర్వాత కూర్చోగానే కనబడేది దేవుని స్మరింపుము. పోయే కాలం దగ్గరికి వచ్చింది రా బాబు, దేవుని స్మరించు. ఎందుకంటే డ్రైవర్ ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడో తెలియదు, అక్కడ దేవుని స్మరింపు. ఇక కూర్చొని దేవుని స్మరిస్తూ ఉంటాడు. అయ్యా ఏసయ్యా క్రియబోగా మమ్మల్ని ఫ్లైట్ ఎక్కిన ప్రతి ఒక్కడు దేవుని స్మరిస్తాడు, గ్యారంటీ. ఎందుకంటే ఈ ఫ్లైట్ మళ్ళీ దిగే వరకు ఏసు రక్తమే. ఇది ఏ సముద్రంలో పడిద్దో, ఏ కొండ మీద తగిలి తగిలిద్దో, లేకపోతే ఇది దిగేటప్పుడు కూడా ప్రమాదమే దానికి. ఎందుకు మాట అంటే దేవుని స్మరింపు. అరే పోయా బాబు దేవుని స్మరించుకోరా బాబు, ఒకవేళ స్మరించుకుంటూ తప్పంటే మనలోకి వెళ్ళిపోతారా? అక్కడ నీ నామ నీ పేరు. మనం ఎప్పుడు చచ్చిపోతాం మీలో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? దండేసి దండం పెట్టేస్తా. నాకు తెలియదు నేను ఎప్పుడు చచ్చిపోతాను, నాకైతే తెలియదు. ఇలా అన్నోళ్ళందరూ తెలుసు అనమాట. అయితే ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు కాబట్టి ఎప్పుడు మన నోట్లో ఏ నామం రావాలి? నీ అనుకుంటున్నప్పుడు చచ్చిపోయా అనుకో. కాబట్టి ఏసయ్యా అన్నప్పుడు చచ్చిపోయా అనుకో. ప్రైజ్ ద లార్డ్. కనుక మన నోట్లో ఎప్పుడేం రావాలి? ఎంత ఉద్రేకం వచ్చినా ఎంత గుద్దులు గుద్దులే ఎవడైనా నోట్లో ఎప్పుడే మాట ఏసయ్యా ఏసయ్యా ఎవడ గుద్దాడు ఏసయ్యా అన్న అంటే ఆడికి మైండ్ బ్లో అనమాట. ఇక ఏంట్రా బాబు ఇది ఎడగొట్టేడు ఏసయ్యా అన్నాడు. ఆడవాళ్ళకి మెయిన్ చెప్తున్నాను, ఫుల్ అయిపోయి వచ్చేస్తారు. ఏటే ప్రార్థనకి వెళ్ళావు, ఇవాళ ఎంత అయింది, ఎన్నింటికి ముగించేస్తారు మీ పాస్టర్, 9 వస్తానన్నావు, ఇప్పుడు ఎన్నింటికి వచ్చావు నువ్వు, ఏసయ్యా 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 అనండి. మారిపోతారు దెబ్బతో వాళ్ళు కూడా. అమ్మా ఇన్ని తిడుతున్నా సరే ఏసయ్య అంటున్నావు, మీ పాస్టర్ గారి దగ్గర నన్ను తీసుకెళ్ళి మీ గుడికి నన్ను తీసుకెళ్ళాను మీ అంటపడి వచ్చేపోతే అడగండి నన్ను. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఎక్కువ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్న వారి పేర్లు ఎక్కడ రాయబడతాయి? ప్రకటన గ్రంథం 3 ప్రకటన గ్రంథం 3 వచ్చిన ఒకసారి చదువుదామా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూడండి చూడండి చూడండి, జీవ గ్రంథంలో ఎవరి పేరు నమోదయ్యిద్దో ఇక్కడ 3 చెప్పాడు. ఏమన్నాడు? జయించుచు. ఎవరెవరెవరి పేర్లు? జయించుచు ఎవరైతే ఉంటారో ఈ జయించు వారి పేర్లు జీవ గ్రంథంలో నమోదవుతాయి. ఏం చేయించాలి మనం? లోకం లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది. స్తుందా? స్తుంది, లాగేస్తుంది. లోకార్షణలు
లోక ఆకర్షణలు లాగేస్తుంది, మనసు లాగేస్తుంది, లోకం లాగేస్తుంది, కానీ నా ప్రభువు నన్ను ముందుకు లాగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అదేదో మంచి పాట ఉంటుందండి, నా పాత నేను చిన్న పిల్లోడప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు ఎక్కువ పాట, నా ముందు సిలువ నా వెనుక లోకాశం యేసుని వెంబడి, మనకి చరణం నా ముందు సిలువ ఉంది, నా వెనుక లోకాశలు ఉన్నాయి. సిలువ వైపు నేను చూస్తూ వెలుగుతున్నాను కానీ లోకాశలు నన్ను వెనక్కి లాగేస్తున్నాయి, కానీ నేను యేసునే వెంబడిస్తాను, ఆయనతోనే నేను ఉంటాను, ఈ లోకాశలు జయిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈ లోకాశలు మనం లాగుతూ ఉంటాయి, లాగేస్తూ ఉంటాయి. మమ్మగారు పాడేవాళ్ళండి ఈ పాట, సూపర్ అండి. అసలు ఏం పాడేవాళ్ళు అసలు మమ్మగారు. అయితే ఆ పాట వింటూనే ఒకసారి నేను నిద్రపోతున్నాను, మధ్యాహ్నం నిద్రపోతూ ఉండగా పాట పాడుతున్నారు మమ్మగారు. ఆ పాట ఏంటంటే, ఏసయ్యా మనం యేసును వెంబడిద్దాం, లోకాశలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి, శరీర కోరికలు కూడా వెనక్కి లాగేస్తున్నాయి, మనల్ని లాగేస్తున్నాయా, లాగేస్తున్నాయి, శరీర కోరికలు లాగేస్తున్నాయి, నేత్రాశ లాగేస్తుంది మనల్ని, జీవపు డంబం లాగేస్తుంది, శరీర ఉద్రేకాలు లాగేస్తున్నాయి వెనక్కి, ఉద్రేకాలండి, శరీర ఉద్రేకాలు వెనక్కి లాగేస్తున్నాయి. మంచి భక్తి చేస్తూ ఈ డైలాగులు వాడేవాళ్ళని చూసారా మీరు కదా, అంటే ఇంత భక్తి ఏం చేశారు, డ్రైనేజ్లో పోసారు వాళ్ళ భక్తి అంతా. నేను అంటున్నా శరీర ఆశలు, లోకాశలు, నేత్రాశలు, ఈ ఉద్రేకాలు, వీటన్నిటిని మనం ఏం చేయాలి, అలా ఎవరైతే జయిస్తారో వారి పేర్లు ఎక్కడ నమోదు చేస్తాడో. ఇప్పుడు మూడు మాటలు చెప్పానండి మీకు, ఇక అసలు ఈ మూడో పాయింట్ మీద ఒక ప్రసంగమే చెప్పొచ్చు. ఈ మూడు మాటలు మీ ముందు నేను ఉంచాను, ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాస్తాడండి, దేవుని పరిచర్యలో సహకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో నమోదవుతాయి. రెండోది, ఎవరి పేర్లు జీవగ్రంథంలో నమోదవుతాయి, దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ ఎప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండే వారి పేర్లు జీవగ్రంథంలో నమోదవుతాయి. మూడోది, ఎవరి పేర్లు జీవగ్రంథంలో నమోదవుతాయి, లోకాశల్ని, శరీర కోరికల్ని, శరీర ఉద్రేకాలని, వీటన్నిటిని చంపుకొని ఎవరైతే జయిస్తూ ఉంటారో అలా జయించే వారి పేర్లు ఎక్కడ నమోదవుతాయి. ఇప్పుడు ఈ మూడు చేసిన వాళ్ళ పేర్లైనా జీవగ్రంథంలో నమోదయ్యేది, మీ పేర్లు నమోదవ్వాలని ఉందా, నమోదు అవ్వకపోతే ఏంటంట, 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 అమ్మో అక్కడికి వెళ్ళటం ఒక్కరికైనా ఇష్టం ఉందా, కలొస్తే మళ్ళీ నిద్ర పట్టదు కదా తెల్లారే వరకు కదా, ఒక్కరికి కూడా ఇష్టం లేదా నరకానికి వెళ్ళటం, ఎవ్వరికి, అందరికి ఎక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళాలంటే మన పేరు ఎక్కడ రావాలి, జీవగ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలి, దేవుని పరిచయంలో సహకరించాలి. రెండు, భయపడుతూ ఎప్పుడు నోట్లో ఆయన నామాన్ని. మూడవది, లోకాశల్ని, శరీర కోరికల్ని, ఉద్రేకాలని చంపేసుకొని వాటిని జయించాలి. ఓకే, సింపుల్గా ఉంది కదా, కానీ పెద్ద సందేశం ఇది. ఈ మూడు పాటిస్తే జీవగ్రంథంలో పేరు నమోదైతే అక్కడికి వెళ్ళినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, కమాన్, లోకం పుట్టక మునుపు మీకోసం సిద్ధపరిచాను ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే గౌరవప్రదంగా దేవదూతలు మనం తీసుకుని వెళుతుంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. వస్తారా మీరు నాతో అక్కడికి వెళ్దాం, వస్తారా, మన యేసయ్యతో పాటు. అప్పుడు నన్ను అడుగుతాడు, ఎవరు మోసెస్ వీళ్ళంతా, అయ్యా ఈ భూమి మీద నువ్వు ఇచ్చిన సంఘం అయ్యా వీళ్ళంతా నాకు, హల్లెలూయా, మోసెస్ వెళ్దాం, వెళ్దాం, హల్లెలూయా, ఎంత బాగున్నా, అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి అక్కడ ప్రభుత్వం కూడా ఆనందిద్దాం. జీవగ్రంథంలో పేరు ఆల్రెడీ నమోదు చేసేసుకోండి, ఇంకా నమోదు అవును లేవనుంటే నమోదు చేసేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, తరలివంచండి, ప్రార్థన చేసుకుందాం, తరలివంచండి. విత్తబడిన వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనం జీవించగలిగినట్లు. ఎందుకు దేవుని పరిచర్యలో సహకరించాలి, తబిత ఎందుకు పేతురు పరిచర్యలో సహకరించింది, లుదియా ఎందుకు పౌలు పరిచర్యలో సహకరించింది, ఈరోజు మనం ఎందుకు పాస్టర్ మోసెస్ పరిచర్యలో సహకరించాలి. ఇది పాస్టర్ మోసెస్ పరిచర్య కాదు, పౌలు పరిచర్య కాదు, పేతురు పరిచర్య కాదు, ఇది దేవుని పరిచర్య. దేవుని పరిచర్యలో ఎవరు సహకరిస్తారో వారి పేర్లు ఆయన జ్ఞాపకార్థంగా ఉన్న ఆ జీవగ్రంథంలో ఆ పేర్లు నమోదవుతాయి. జీవగ్రంథంలో పేర్లు నమోదవ్వాలంటే దేవుని పరిచర్యలో మనం సహకరించే వారిగా ఉండాలి.
మనం సహకరించేది పాస్టర్ మోసెస్ అనే ఆలోచన కూడా రాకూడదు. దేవుని పరిచర్యలో మేము సహకరిస్తున్నాం. ఆ ఆలోచనతో ఎవరు చేస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో నమోదవుతాయి. మరలా చెప్తున్నాను, పాస్టర్ మోసెస్ ఎప్పుడు తన కుటుంబంలో తన పనులు ఎప్పుడు చేయించుకోడు. మీకు రాసిచ్చేస్తాను కావాలంటే. అలా చేయించుకోవడం నాకు భయం. నేనేం చెప్పినా దేవుని పరిచర్య, దేవుని పనిలోనే మీతో పని చేయిస్తాను. అలా సహకరించే వారి పేర్లు జీవ గ్రంథంలో నమోదవుతాయి. నా పేర్లు మీ గ్రంథంలో నమోదవ్వాలయ్యా, నేను అలా సహకరిస్తానయ్యా. అది ఆర్థికంగానా శారీరకంగానా ఏ విధంగా సహకరించినా సహకారుల పేర్లు జీవ గ్రంథంలో నమోదు. రెండవది, ఆయనకు భయపడుతూ భక్తి చేస్తూ ఎప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే అలా స్మరించే వారి పేర్లు జీవ గ్రంథంలో నమోదవుతాయి. మూడవది, లోకాన్ని జయించాలి, లోకాశయాలను జయించాలి, శరీర కోరికలను జయించాలి. ఎన్నో కోరికలు శరీరంలో నుండి పుట్టుకొస్తాయి, వాటిని జయించాలి. శరీరంలో నుండి వచ్చే ఉద్రేకతలను జయించాలి. అలా జయించే వారి పేర్లు జీవ గ్రంథంలో నమోదవుతాయి. నా పేరు నీ గ్రంథంలో నమోదవ్వాలయ్యా, నేను ఆశపడుతున్నానయ్యా అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఆశతో అడగండి, ప్రభువా వాక్య ప్రకారం మేము చేస్తామయ్యా, మా పేర్లు మీ గ్రంథంలో నమోదు చేయండి అయ్యా. వాక్య ప్రకారం మేము చేస్తామయ్యా, మా పేర్లు మీ గ్రంథంలో నమోదు చేయండి అయ్యా. యేసయ్యా, వాక్య ప్రకారం మేము చేస్తామయ్యా, మా పేర్లు మీ గ్రంథంలో నమోదు చేయండి. చేతులు పైకెత్తి మీరు అడుగుతూ ఉండగా మీ చేతులు చూస్తున్నారు యేసయ్యా, మీ ప్రార్థనలు వింటున్నారు యేసయ్యా, తప్పక మీ ప్రార్థనలకు జవాబిస్తారు యేసయ్యా. మీ పేర్లు ఆయన గ్రంథంలో నమోదు చేయబోతున్నారు, మీ పేర్లు ఆయన గ్రంథంలో నమోదు చేయబోతున్నారు. రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టక మునుపు మీకోసం సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి మీ వైపు చూస్తూ అనబోతున్నారు. ఓ, అది ఎంత అద్భుతమైన సన్నివేశం, అది ఎంత ఆశీర్వాదకరమైన సన్నివేశం. మనలో ప్రతి వ్యక్తికి ఆ పిలుపు వచ్చును గాక, ఆ విధమైన బహుమతి దేవుడు మనలో ప్రతి వ్యక్తికి ఇచ్చును గాక. ఒక్కరు కూడా పరిస్థితిని మిస్ అవ్వకుండా మనం ఇక్కడ కలిసి ఎలా ఆనందిస్తున్నామో పరలోకంలో అలాగే ప్రభుతో కలిసి ఆనందించే భాగ్యం కృపగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. అతి కృపను అనుగ్రహిస్తున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నిండు మనసులో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.